పరిణామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వర అనుగ్రహంతో 128 సీట్లు ఇక్కడ 24 సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రిచ్చా చెబుతున్నటువంటి వాక్సుద్ధి ఇది నేను వాక్సుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత 40 సంవత్సరాలుగా నేను మ్యూజియం లో గైడ్ లెక్చరర్ గా పని చేశాను అమరావతి ఆర్కియాలజికల్ మ్యూజియం లో అప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు మినిస్టర్ గా ఉన్నారు నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు నేను నేను ఇక్కడే బాగుందన్నాను ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ రేపు బాబు గారు వచ్చి అమరావతి రాజధానిగా నూతన అనేక రకాలైనటువంటి చెర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే శ్రీకరమై వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాష రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ అమరేశ్వర శిష్ట దేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా అందుకే రావాలి రావాలి బాబు చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి అమరావతి అంటే శాతవాహనులు కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అనే కలకాలం రానున్న చరిత్ర రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి మంచి